విలేకరులకు ఇంటి పట్టాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మదనపల్లి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రమేష్ ఆమర్ నిరహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఎం, సిపిఐ, బీజేపీ, మాల మహానాడు, బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. పాత్రికేయుడు రమేష్ గారు గత 3 రోజులుగా మదనపల్లిలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేస్తూ అనినిత్యం ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పత్రికల ద్వారా టీవీల ద్వారా చూపిస్తున్నటువంటి పాత్రికేయులకు ఇంటి స్థలాలు కేటాయించాలని చెప్పి గత 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ 3వ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రమేష్ గారు చేస్తున్నటువంటి నిరసన ఆమరణ నిరాహార దీక్షకు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఏమాత్రం కూడా జీతాలు లేవు. యాడ్ చేసుకుంటే దానిలో కమిషన్ వస్తే దాని మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి పాత్రికేయులకు మదనపల్లిలో ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ లేకపోతే సబ్ కలెక్టర్ గారు కానీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణమే రెస్పాండ్ కావాలి. వారు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మాకు ఇంటి స్థలం కావాలని చెప్పి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్తో మాట్లాడాలి. సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్తో మాట్లాడి తక్షణమే వాళ్ళకి ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి సిపిఐగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఆమరణ దీక్షకు మేము సిపిఐగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. తక్షణమే వారి వద్ద పాత్రికేయ రంగంలో ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తూ ప్రజా సమస్యలపైన అధికారుల సమస్యలపైన అనినిత్యం ప్రచారం చేస్తున్నటువంటి పాత్రికేయుల సమస్యను పరిష్కరించడంలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ యంత్రాంగం నిమ్మక నీరెట్టినట్లు వివరించడం చాలా విడ్డూరంగా ఉంది. పాత్రికేయుల సమస్యలే ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజానికం సమస్యలు మీరు ఏ విధంగా పరిష్కరిస్తారో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో రెవెన్యూ యంత్రాంగం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వస్తానే గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయులకు 2.5 సెంట్ ఇస్తామని, అందులో పాత్రికేయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలు మేము పరిశీలిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదు? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు పత్రికా యాజమాన్యం అరాకుర జీతాలు ఇస్తున్నా కానీ పత్రికా రంగంలో ప్రజల పక్షాన, ప్రజా ఉద్యమాల పక్షాన, ఇటు సన్నకారు చిన్నకారు రైతుల పక్షాన ఎప్పటికప్పుడు సమాజానికి వెలుగు తీస్తున్నటువంటి పత్రికా విలేకరుల సమస్యలు పరిష్కరించడంలో సబ్ కలెక్టర్ గారు వెంటనే చొరవ చూపాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన చేస్తున్న ఆమర నిరాహార దీక్ష చేస్తున్నా కానీ తహసీల్దార్ గారు పట్టి పట్టినట్టు వివరించడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు తహసీల్దార్ గారు వెంటనే చర్య తీసుకోకపోతే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకొని కేటాయించకపోతే వీటిపైన కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు అవసరమైతే మదనపల్లి పట్టణ బంధుకు పిలుపునివ్వడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని కమ్యూనిస్ట్ పార్టీగా రెవెన్యూ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. మీకు కళ్ళు కనపడలేదా? మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి వందలాది ఎకరాలు కబ్జాలు అవుతున్నాయి, టౌన్లో కబ్జాలు అవుతున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు టికెట్ భూములు మరి ఆక్రమణ చేసి ప్లాట్లు వేసి అమ్ముతాన్న మీరు కళ్ళుండి చూడాలని కబోజుల్లాగా వివరిస్తున్నారు. మరి పత్రికా విలేకరులకు కనీసం 2.5 సెంటు
భూమి ఇవ్వడానికి మదనపల్లి ప్రాంతంలో లేదనేటువంటిది ఈరోజు విడ్డూరంగా ఉంది. అందుకోసమే సబ్ కలెక్టర్ గారు వీటిని సీరియస్ గా తీసుకోకపోతే ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చడానికి ప్రయత్నం చేస్తామని రెవెన్యూ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. పేపర్ వాళ్ళకి వాళ్ళు ఇళ్ళు పట్ట ఇళ్ళు స్థలాలు ఎవరు అని చెప్పి చాలా ఏళ్ళుగా ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళు ఎన్నో సొల్లు అర్జీలు ఇచ్చి అడుగుకొని జరగడం జరిగింది. దానికి భంగంగా ఈరోజు మూడు రోజుల ముందే ఆమన్యాధీశకు స్లిప్లు ఇచ్చి ఆమన్యాధికి మూడు రోజులు ఇప్పించడం జరిగింది. అయినా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏమి, రాజకీయ పార్టీలు అయితే ఏమి, ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందన లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అధికార పార్టీ అయితే ఏమి, ప్రతిపక్ష పార్టీ అయితే ఏమి, ఎన్నో విధాలుగా పేపర్ వాళ్ళు అయితే ప్రెస్ వాళ్ళు ఏ విధంగా తీయాలో ఫోటోలు ఏ విధంగా తీయాలో ఫోటోలు చెప్పి ప్రతి ఒక్కరు తీస్తారు, వాళ్ళని ఫోకస్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు పట్టించుకోవటం లేదు. కాబట్టి ఒక స్థానిక ఎమ్మెల్యే ఎదురు కూడా కానీ ఆయన ఎక్కడైనా పరిశీలిస్తాడే కన్నా అక్కడ ఒక రాయుండి గుంతుండి ఏదన్నా అన్ని చూడకుండా పరిగి తప్పి పడిపోతే కూడా వాళ్ళకి దిక్కు లేని పరిస్థితి అయిపోతుంది ఈ మొదల పనులు. ఎందుకంటే ఏ విధంగా మాడల్లా ఏ విధంగా చేయాలని చెప్పి ప్రెస్ వాళ్ళు చెప్పించి వాళ్ళు నాయకులు చేస్తారు ప్రెస్ వాళ్ళు. అయినా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఇందరు కూడా వీళ్ళు పట్టాలి లేదంటే చాలా బాధాకరంగా ఉంది. ప్రెస్ వాళ్ళకి ఈ విధంగా ఉంటే ఇంకా మామూలు జనాలకి ఏ విధంగా ఉంటుంది చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పత్రికా విలేకరులకి ఒక కాలనీలాగా వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇంత భూమిని వాళ్ళు కేటాయించి ఇస్తే బాగుంటుందని చెప్పి మా సంఘం తరఫున కూడా అభ్యర్థి తరఫున మేము చెప్తున్నాం. లేని పక్షంలో అఖిలపక్షాలు కానీ కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సభను తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తున్నాం, ఈ ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రతిపక్షంలో కానీ ఈ పత్రికలకైనా పార్టీకి ఎంపీ కానీ ప్రతినిధి రామచంద్రుడు కానీ వాళ్ళు ఒకటే తెలుసుకోవాలి, ఈ ఎమ్మెల్యే కానీ చేయకపోతే వాళ్ళకి పడే దెబ్బ వాళ్ళకి పడుతుంది, ఈసారి వీళ్ళు పత్రిక ఎమ్మెల్యే ఈయన కాకపోతే ఇంకొకరికి ఇస్తారు కదా వాళ్ళు వచ్చారు కూడా వాళ్ళకి దెబ్బ పడతా అని చెప్పి ఈ సభను తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చి పత్రికలకు కానీ హామీ ఇవ్వకపోతే కన్నా చాలా మీరు కోల్పోతారని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాం. ఈ పత్రికా విలేకరుల సమస్యని వాల్మీకి ఎదుర్కోవడం సమస్య కూడా వాళ్ళు ఎట్టబాటు ఎత్తుకుపి ప్రజల రామచేడికి చేరుస్తాం, ఎంపీ మీ మిత్రుడి గారికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధికారులు కూడా మూడు రోజులు అయినా అధికారులు కూడా స్పందించకుండా ఎవరిని అరెస్ట్ చేయడం కానీ విడుదల చేయడం చాలా బాధాకరము. ఈ అధికారులు వెంటనే బీజేపీ పార్టీ వెంటనే వాళ్ళకి తెలియజేసే న్యాయం చేసి కూడా కోరుతున్నాం.